ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పట్టణ వీధుల్లో స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు బారులు తీరారు. ఆలయ ఆనవాయితీ ప్రకారం దేవాలయం నుంచి నంది చౌక్ వరకు రథోత్సవం జరిగింది. స్వామివారికి మంగళ హారతులతో స్వాగతం పలికారు మహిళలు. తర్వాత గోదావరి తీరంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు పండితులు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా స్వామివారి రథోత్సవ కార్యక్రమము శ్రీ నృసింహం రథారూఢం డోలాద్యారూఢమేవ చ పశ్యన్ నిమిషమాత్రేన కోటి యజ్ఞ ఫలం లభేయదు అని రథారూఢుడైనటువంటి లక్ష్మీ నృసింహుని దర్శించడం ద్వారా అనేక జన్మలో చేసినటువంటి పాపాన్నంతా కూడా నివారించుకోవచ్చు, తొలగించుకోవచ్చు అని. అదేవిధంగా ఆ రథం వెళ్తున్నప్పుడు ధూళి సోకిన స్పర్శ మాత్రం చేత శరీరంలో ఉన్నటువంటి దుర్దర్శనం